ప్రభుత్వ అధికారులు ఈ క్రాప్ ద్వారా రైతులను మోసం చేస్తున్నారని ఆ విషయాన్ని కూడా బయటపెట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నామని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మండిపడ్డారు. అనంతపురం జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటనలో భాగంగా రెండో రోజు లేపాక్షి మండలం సిరివరం గ్రామంలో మొక్కజొన్న విత్తనాలను పరిశీలించి రైతులతో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతులు అష్టకష్టాలు పడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నా ఈ వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ రైతులు ఎమ్మెల్యే బాలకృష్ణ దృష్టికి తీసుకెళ్లారు. చేసిన అప్పులు తీర్చలేక పంట సాగు చేసిన డబ్బులు తిరిగి రాక రైతులు ఆత్మహత్యలు చేసుకునేందుకు సిద్ధమయ్యారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న రైతులందరూ ఏకతాటిపై వచ్చి ప్రభుత్వం చేస్తున్న ఆగడాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే విధంగా తమ గళాన్ని ఢిల్లీ దాకా వినిపించాలన్నారు. ప్రభుత్వ అధికారులు ఈ క్రాప్ ద్వారా రైతులను మోసం చేస్తున్నారని ఆ విషయాన్ని కూడా బయటపెట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నామన్నారు. పండించిన మొక్కజొన్నలను దళారులు కొనుగోలు చేసి వాటిని ప్రభుత్వ కేంద్రాలకు విక్రయిస్తున్నారని విమర్శించారు. రైతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే త్వరలోనే ప్రజలు ఈ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని హెచ్చరించారు. మన ఈ క్రాప్ ఉంది కదా, అక్కడ దొరుకుతుంది విషయం అంతా దళారు అంతా ఫ్రాడ్. ఒక్క బాస్ బయటపడితే కరెక్ట్ గా మొత్తం బయటపడుతుంది. ఈ క్రాప్ లో మనం మీకు నమోదు చేసుకోండి. అతను పంట వేసుకోవడానికి కూడా వీల్లేని పరిస్థితి, రైతుది దుర్భర పరిస్థితి. ఇప్పుడు అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి అప్పుడు నష్టపరిహారం ఇన్పుట్ సబ్సిడీ అప్పుడు సుమారుగా 3,760 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. దానివల్ల 40 లక్షల కుటుంబాలు రైతులు దానివల్ల లాభం పొందారు. ఇవే చూస్తున్నాం, ఉద్యమించాలి, ఇస్తున్నాం. ప్రతిపక్షాలు ఉన్నాయి, మంచి సూచనలు ఇస్తాం. పార్టీ సభ్యుల్లో ఎవరు చెప్పినా వినపడదు. అసలు చెవిటి మూగ ప్రభుత్వం అంటే మన ముఖ్యమంత్రి ఎట్లా ఉందంటే గారద బొమ్మను గేల కస్తూరి తెలకము, మరకటమ్మను గేల మన శారదమ్మను గేల శుష్కర పూవడు పొమ్ము, శోకరమ్మను గేల సూత పొలము, మార్జాలమ్మను గేల మల్లెపూ దండ, అది అలాగే గడ్లో గడ్డలు మహిషానికి ఎలా నిర్మలమైన వస్త్రములు భగ సంతతికి ఎలా పంగించడం పంజరంలాగుంది ఈ ప్రభుత్వం. ఓకే, బంగారు సింహాసనంపై శునకం. ఇప్పటికైనా మేము అడిగిన డిమాండ్లన్నీ మీరు నెరవేర్చకపోతే ఇక తర తమ భేదం వీళ్ళేంటంటే ముఖ్యంగా మే మైండ్ గేమ్ ప్లే చేస్తున్నారు. మైండ్ గేమ్ ప్లే ఏంటంటే ప్రాంతాలు, కులాలు, మతాలు ఈ సమాజంలో సమాజాన్ని విచ్ఛిన్నం చేసి పరిపాలన సాగిస్తున్నారు వాళ్ళు. వాళ్ళు చూస్తున్నారు మన దేవాలయాల మీద ఏంటి దౌర్జన్యాలు ఇవన్నీ. ఇది ప్రతి ఒక్కరు గండిస్తారు, హిందువులమే కాదు, అటు మనం ముస్లిం మైనారిటీ వాళ్ళైతేనేమి, అటు క్రిస్టియన్స్ అయితే అందరూ కూడా ఏంటో అసలు ఏం అర్థం కాని పరిస్థితి మనం మనం చూసాం. అక్కడ 4 సింహాలు 3 సింహాలు ఎక్కడ మన ఇంద్రకిలాది అమ్మవారి దుర్గమ్మవారి గుళ్ళు 3 మాయమైపోయింది. అక్కడేమో అంతర్వేదిలోపో లక్ష్మీనరసింహ స్వామి రథం తగలబెట్టారు. అక్కడేమో మన రామతీర్థంలో సీతమ్మవారి తల నానా విధాలుగా అసలు భయప్రాంతులను చేసి ఎవరికి భయపడలేదు. మన తెలుగు పౌరుషం ఏది, రామారావు గారు మనకి ఇచ్చిన వారసత్వం అది, ప్రతి ఒక్కరికి తిరగబడతాం. మన సూచనలు తీసుకొని మారకపోతే తిరగబడతాం తప్పకుండా. ఢిల్లీలో చూస్తాం మనం రైతులంటే ఏంటో గజ గజ కేంద్రం ప్రభుత్వం కొడుకుపోయేలా చేస్తున్నారు రైతులు. తప్పకుండా మన సూచనల మేరకు వాళ్ళు మన సూచనల నుంచి వాళ్ళు స్పందించకపోతే తప్పకుండా మన రోడ్డెక్కుతాం, ఉద్యమం చేస్తాం.